హాయ్ ఎవ్రీవన్, ఈరోజు కొత్త ట్రిక్ నేర్చుకోబోతున్నారు. మ్యాథ్లో క్యాల్కులేషన్ ట్రిక్ ఏది అంటే, మల్టిప్లికేషన్ ఆఫ్ నంబర్స్ నియరర్ టు హండ్రెడ్స్ కానీ, 1000 కానీ, 10,000 కానీ, వాటికి దగ్గరగా ఉండే నంబర్స్ను ఎలా మల్టిప్లై చేయాలి, అది విత్ ఇన్ సెకండ్స్లోనే, ఎక్కువ టైం లేకుండా, మల్టిప్లై కూడా చేయకుండా ఆ నంబర్స్ చూస్తే ఆన్సర్ చెప్పేసేయచ్చు మనం. 100 అబోవ్ కానీ, 100 బిలో కానీ, 1000 అబోవ్ కానీ, 1000 బిలో కానీ ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఎలా చేయాలనేది ప్రాబ్లమ్ చూద్దాం. 100 అబోవ్ ఉండేటివన్నీ ఒకసారి చూద్దాం, 100 బిలో ఉండేటివి సేమ్ ప్రాసెస్ లో, 1000 అబోవ్ ఉండేటివి, 1000 బిలో ఉండేటివి కూడా ఇలాగే చేస్తాం. ఇప్పుడు చూడండి ఎలా చేస్తాం అనేది. ఫస్ట్ చూద్దాం 104 ఇంటూ 103, దీన్ని ఎలా మల్టిప్లై చేయాలి అంటే చాలా సింపుల్. 104 అంటే 100 కంటే ఎంత ఎక్కువ అనేది చూసుకోవాలి ఫస్ట్. 100 కంటే ఎంత ఎక్కువ? 4 ఎక్కువ. 103 అనేది 3 ఎక్కువ. 100 కంటే 4 ఎక్కువ, 100 కంటే 3 ఎక్కువ. అర్థమైపోయింది ఇక్కడికి. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ ఏముంది, 104, 103, 4 ఎక్కువ, 3 ఎక్కువ, పైన ఉండే రెండు నంబర్స్ మల్టిప్లై చేసుకుంటాం ఫస్ట్. 4 3 12 4 3 12 సరిపోయిందా? క్రాస్ గా ఏదైనా యాడ్ చేయండి మీ ఇష్టం, దీంతో దీన్నైనా యాడ్ చేయండి, లేదా ఇటు పక్క దాంతో ఇటు పక్క దాన్ని ఇట్లా క్రాస్ గా ఏదో ఒకటి మీ ఇష్టం. చూడండి, 104 ప్లస్ 3 107, 103 ప్లస్ 4 107, 107 ఇది ఆన్సర్, 10,712 ఆన్సర్. చూడండి ఎక్కడన్నా మనం క్యాల్కులేషన్ చేసామో పెద్దగా, చిన్నగా క్యాల్కులేషన్, 4 3 12 క్రాస్ గా అడిషన్. 100 అబోవ్ కాబట్టి అడిషన్, 100 బిలో అయితే సబ్ట్రాక్షన్ తీసేస్తాం. ఇప్పుడు ఇక్కడ సేమ్, 7 ఎక్కువ, 6 ఎక్కువ, 7 6 42, క్రాస్ గా యాడ్ చేయండి ఇలాగని ఇలాగని మీ ఇష్టం. ఒకటి 107 కు 6 యాడ్ చేస్తే 113. చాలా సింపుల్ చూడండి, ఎంత సింపుల్ గా చేసేయచ్చు అంటే 8 7 8 7 7 56, క్రాస్ ద అడిషన్ 108 ప్లస్ 7 115, ఇది సేమ్. 2 9 2 9 18, 102 ప్లస్ 9. కొన్ని సెకండ్స్ లో మనం ఆన్సర్ టక 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 వేసేయచ్చు, చాలా సింపుల్ గా అయిపోతుంది మల్టిప్లికేషన్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇది 100 అబోవ్, 1000 అబోవ్ అనే సేమ్ ప్రాసెస్. 1000 అబోవ్ అనుకోండి, ఇప్పుడు చూడండి 1004 ఇంటూ 1007 అనుకోండి, ఒకటి చూద్దాం 1000 అబోవ్, ఇది ఎంత ఎక్కువ? 1000 కంటే 4 ఎక్కువ, ఇక్కడ 7 ఎక్కువ. సో 4 7 7 28, కానీ ఇది 4 డిజిట్ నంబర్ కాబట్టి 3 డిజిట్స్ ఉండాలి. 3 డిజిట్ నంబర్ ఉన్నప్పుడు 2 డిజిట్స్ ఉన్నాయి, 2 9 18, 2 డిజిట్స్, ఎందుకంటే 3 డిజిట్ నంబర్ కాబట్టి. అదే 4 డిజిట్స్ ఉన్నప్పుడు, 4 ఉన్నప్పుడు 3, 5 ఉన్నప్పుడు 4, అదే 3 డిజిట్ ఉన్నప్పుడు 2 డిజిట్స్, అలాగ 4 డిజిట్స్ కాబట్టి 3 డిజిట్ నంబర్ రావాలంటే ఒక 0 ముందర పెట్టుకుంటాం. 4 7 7 28, క్రాస్ గా అడిషన్ 1004 ఒక 7, 1011 ఇది ఆన్సర్. ఇట్లైనా యాడ్ చేయొచ్చు, ఇట్లైనా యాడ్ చేయొచ్చు అలాగ. సిమిలర్గా ఇప్పుడు 100 లోపల ఉంటే ఏం చేయాలి, 100 కంటే తక్కువ ఉంటే అడిషన్ బదులు సబ్ట్రాక్షన్ చేస్తాం. సరే 9900 ఎంత తక్కువ? 1 తక్కువ. 9800 ఎంత తక్కువ? 2 తక్కువ. కాబట్టి క్రాస్గా అడిషన్ కాదు సబ్ట్రాక్షన్ చేస్తుంటాం ఫస్ట్ రెండు మల్టిప్లికేషన్. 1 2 2, 100 కంటే తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ 100 డిజిట్స్. 100 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, 1000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని డిజిట్సో దానికంటే ఒక డిజిట్ తక్కువ ఉంటుంది, అంటే 2 9 18, 3 డిజిట్ కాబట్టి 2 డిజిట్ రావు, 4 డిజిట్స్ కాబట్టి 3 డిజిట్స్. కానీ ఇక్కడ మాత్రం ఎన్ని ఉంటే అన్ని ఉండేటట్టు చూసుకోవాలి, 2 డిజిట్స్ కాబట్టి ఆన్సర్ కూడా ఎన్ని డిజిట్స్ ఉండాలా? 2 డిజిట్స్ ఉండాలా. క్రాస్గా సబ్ట్రాక్షన్ చేయాలి, అడిషన్ కాదు సబ్ట్రాక్షన్. 99లో 2 తీసేయండి, 97 సేమ్ ఇది కూడా. 92 అనేది 100కి ఎంత దగ్గర? 8. 94 అనేది 100కి ఎంత దగ్గర? 6. 8 6 2 డిజిట్ నంబర్ వచ్చింది, 8 6 48. క్రాస్ ద సబ్ట్రాక్షన్, 92లో 6 తీసేయండి, 86. సిమిలర్గా ఇది కూడా 4 6 4 6 24, క్రాస్ ద సబ్ట్రాక్షన్. చూడండి ఎంత సింపుల్గా అయిపోతాయో.
3 4 3 4 12 క్రాస్ ద సబ్ట్రాక్షన్ ఇంత సింపుల్ గా ఇప్పుడు 97 నుంచి 4 తీస్తే 93 3 4 12 ఇంకొకటి చూద్దాం 996 994 ఇది 1000 కంటే 4 తక్కువ ఇది 1000 కంటే 6 తక్కువ సో 4 6 ఆర్ 24 3 డిజిట్ కాబట్టి 3 డిజిట్స్ పెట్టుకోవాలి 4 6 ఆర్ 24 క్రాస్ ద సబ్ట్రాక్షన్ 996 లో 6 పోతే 990 చూడండి ఎంత సింపుల్ గా మనము ఆన్సర్స్ అనేది చేసేస్తున్నాము ఇది చాలా తక్కువ టైం అసలు బాగా ఫాస్ట్ చేసేవాలైతే 5 టు 6 సెకండ్స్ లో దీని ఆన్సర్ మీరు వేసేయొచ్చు అదే చూసి కూడా చెప్పేసేయొచ్చు 102 ఇంటూ 103 అన్నాడు అనుకోండి 2 3 2 3 6 పెట్టేస్తాం 06 102 103 పైన 3 ఉంటుంది 102 3 యాడ్ చేస్తే 105 మామూలుగా ప్రాక్టీస్ ఎక్కువ అయ్యేకొద్దీ మీరు మైండ్ లోనే చేసేసి ఆన్సర్ చెప్పేసేయచ్చు ఈ విధంగా మీరు ఫాస్ట్ గా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు ఏవి 100 కు నియర్ గా ఉండేటివి అంటే అబోవ్ గానీ బిలో గానీ అందరికి అర్థమైందనుకుంటాను